నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చిత్తూరు నాగయ్య గారి గురించి బాగా బర్నింగ్ ఇష్యూ జరుగుతుంది అంటే లైక్ ఆయన రాజులా బ్రతికాడు ముగ్గురిని వివాహం చేసుకున్నాడు అండ్ ఆ తర్వాత లాస్ట్ స్టేజ్లో ఒక చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవించాడు అలా చనిపోయాడు అని చెప్పేసి ఎందుకు ఇలాంటి వస్తున్నాయంటే పవన్ కళ్యాణ్ గారి మీద చాలామంది శాపనాదాలు పెడుతున్నారు నిన్న ఆ వాలంటరీ ఇష్యూ అయినప్పటి నుంచి కూడా అట్లయిపోతాడు ఇట్లయిపోతాడు అండ్ వారాహిని చెప్పులేసుకెళ్తున్నాడు వారాహమ శాపం తగిలి బండికి ఏదో అయిపోతుంది ఇట్లాంటి శాపాల లాగానే ముగ్గురు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా చిత్తూరు నాగేలాగ ఈయన జీవితం కూడా అయిపోతుంది అన్నట్లుగా శాపాలు పెడుతున్నారు మళ్ళీ తెర మీదకి మూడు పెళ్ళిళ్ళ వ్యవహారం వచ్చింది అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ దీని గురించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని అనేటువంటి డైరెక్టర్ వారణాసి సూర్య గారిని అడుగుదాం నమస్తే సార్ నమస్తే మళ్ళీ తెర మీద సోషల్ మీడియాలో మూడు పెళ్ళిళ్ళ ఇష్యూ నడుస్తుంది ఎందుకంటే ఒక ఏదో ఇష్యూ వల్ల జరిగిన ఇష్యూ అందరికి తెలిసిందే అందరు శాపాలు పెడుతున్నారు నువ్వు అట్లయిపోతావు ఇట్లయిపోతావు అని ఆ శాపాలు కాస్త ఈ మధ్య కొత్త ట్రెండ్ సోషల్ మీడియా వచ్చింది కదా ఎవరైనా కొత్త కొత్తగా చెప్పాలనుకుంటారు అలా చిత్తూరు నాగే గారు ఏంటంటే స్టార్టింగ్లో మంచి ఏనా పోతన ఇవన్నీ తెలుసు పెద్ద పెద్ద సినిమాలు మహానటుడు ఒకప్పుడు కోటలాగా రాజులా బ్రతికెళ్ళి ఆ స్టేజ్లో ఏదో చావు చచ్చాడు సో అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నీ గతి కూడా ఇంతే నువ్వు కూడా ఇలాగ అయిపోతావు అన్నట్టుగా శాపాలు పెడుతున్నావు ఎందుకు కంపేర్ చేయడం ఎందుకు ఇప్పుడు ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకొని ఈయన మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా అంటే సో ఆ కంపేరిజన్ ఉందని చెప్పేసి చివరిలో అతీ గతి లేకుండా పోతావు అని చెప్పడం తప్పు కదా అది ఎందుకంటే అలాగే పెళ్ళిళ్ళు చేసుకుని నరేష్ గారు కూడా ఇప్పుడు బాగానే ఉన్నారు చెప్పేది అది పోలిక పెట్టకూడదు తప్పు అది ఎందుకంటే ఆయన పరిస్థితి ఆ టైంలో ఆ సిచ్యువేషన్ ఎలాంటిదో ఆయన ఫైనాన్షియల్ కండిషన్ ఎలాంటిదో తెలియదు సో చెప్తున్నాను కదా సోషల్ మీడియాలో ఏదైనా ఒకటి పట్టుకుంటే దాన్ని పట్టుకుని మళ్ళీ అగైన్ మూడు పెళ్ళిళ్ళకి తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ని నేను అనేది ఏంటంటే నేను జనసేన నుంచి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మా పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అనేది ఏంటంటే మూడు పెళ్ళిళ్ళు అనేది ఎన్నోసార్లు అందరూ డిస్కస్ చేశారు అరిగిపోయిన రికార్డు అది తన చట్టబద్ధంగా అన్ని విడాకులు తీసుకున్న డైవర్స్ తీసుకున్నారు సో వాళ్ళకి కావాల్సింది ఏదో చేశారు ఎవ్రీథింగ్ ఓకే కదా దాంట్లో అది ఆయన పర్సనల్ అది టోటల్ పర్సనల్ని తీసుకొచ్చేసి రాజకీయ కోణంలో ఇవన్నీ ఇటు బయట పెట్టడం తప్పు అది ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్ గారు ఉన్నారు భారతీయ గారిని ఎప్పుడైనా కూడా ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా పల్లెత్తు మాట భారతీయ గారిని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అన్నట్టు దాఖలాలు లేవు లేవు అసలు లేవు ఎందుకంటే పర్సనల్ అది ఆడవాళ్ళ వరకు మనం ఎందుకు వెళ్ళేది కుటుంబం వరకు ఎందుకు వెళ్ళేది నేను చాలా శాంతంగానే మాట్లాడుతున్నాను ఎందుకు అవసరం ఏముంది మూడు పిల్లలు మూడు పిల్లలు అని ఎందుకు అంటే ఇంక జీవితాంతం దాని తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదా పవన్ కళ్యాణ్ తిట్టడానికి పవన్ కళ్యాణ్ వేరే పవన్ కళ్యాణ్ వేరే ఆప్షన్ లేక మూడు అంతే కదా మరి రాజకీయంగా తను ఎక్కడ కూడా ఎటువంటి మచ్చలేని మనిషి చెప్పేది వచ్చాడు ఏదో జనాలకు చేద్దామని చెప్పేసి వచ్చాడు సో తనని ఎక్కడ కూడా వేరే అలిగేషన్ లేదు చేయడానికి ఎంతసేపు అంతే మూడు పిల్లల దగ్గరే అవుతున్నారు ఎన్ని రోజులు అరిగిపోయిన రికార్డు కంటిన్యూ కంటిన్యూ ప్లే చేసుకుంటూ వెళ్తారు చిరాకు రావట్లేదు మీకు చిరాకు అంటే ప్రతిసారి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇంకో కంపారిజన్ స్టార్ట్ అయింది నిహారిక విడాకుల తర్వాత ఆవిడ క్లారిటీ ఇచ్చిన తర్వాత అంతకుముందు మళ్ళీ కళ్యాణ్ దేవ్ శ్రీజ వాళ్ళ దూరం దూరంగా ఉండే ఇష్యూ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా చూసి అంతకుముందు సుష్మది కూడా పవన్ పవన్ కళ్యాణ్ గారి బాటలో వీళ్ళు వెళ్తున్నారు అన్నట్టుగా అంటే శ్రీజని ఆల్రెడీ సెకండ్ హస్బెండ్ వాళ్ళు కూడా దూరంగా ఉంటున్నారు పవన్ కళ్యాణ్ బాటలో వీళ్ళందరూ వెళ్తున్నారు ఆయన గైడెన్స్లో వీళ్ళందరూ వెళ్తున్నారు అన్నట్టుగా అటు నుంచి మూడు పెట్టి కూడా మళ్ళీ ఈయన మూడు పెళ్ళి ఇష్యూ తెరమిదికి వచ్చింది ఇది మరీ వరస్ట్ కామెంట్స్ ఇవి ఎందుకు అంటే ఈయన ఈయన రాజకీయాలు ఈయన సినిమా లైఫ్ ఈ స్టైల్లో ఈయన వెళ్తున్న ఎక్కడ తీరక ఉంది ఆయన కూర్చునేసి వాళ్ళకు గైడెన్స్ ఇచ్చి చెప్పేంత సిచ్యువేషన్ ఉంటుందా ప్రాక్టికల్గా ఆలోచించండి సో ఎంతవరకు ఏంటంటే ఈయన లైమ్లైట్లో ఉన్నాడు పాయింట్అవుట్ చేయాలి అంటే ఫ్యామిలీని టార్గెట్ చేయాలి అగైన్ ఫ్యామిలీని టార్గెట్ చేయడమే ఎవరి జీవితం వాళ్ళది ఇప్పుడున్న ఈ సోషల్ లైఫ్లో ఎవరు ఎవరి మాట వినరు ఎవరి హోమ్లీ లైఫ్ వాళ్ళది అంతే ఇది ఒక భార్యకి ఒక భర్తకి నచ్చకపోతే తీసుకుంటారు తప్పేముంది చట్టబద్ధంగా తీసేసుకుంటారు తీసుకోకూడదని చెప్పడానికి మీరెవరు లేదు కదా ఆయన ఏం చెప్పేసి కొ కొందరులాగా కొందరు మనుషుల్లాగా సో భార్యను పక్కన పెట్టుకునేసి సో మిగతా వాళ్ళతో ఎట్లా పడితే తిరగట్లేదుగా ఓపెన్గా డైరెక్ట్గా చెప్పే ఇదిగో నాకు ఆ పర్టికులర్ మనిషి నాకు నచ్చట్లేదు విడాకులు తీసుకున్నాం అయిపోయింది అది కూడా మనం డిస్కస్ చేయడానికి మన అర్హత లేదు అది పర్సనల్ అది టోటల్గా పాలిటిక్స్లోకి ఎందుకు తీసుకొస్తారు వేరే ఎలిగేషన్ చేయండి పాలిటిక్స్ లో సోషల్ మీడియాలో ఇదే మీద ఎప్పుడు సీరియస్ డిస్కస్ చేసినా ఇదే మూడు పెళ్లి అరిగిపోయింది నెక్స్ట్ మళ్ళీ కూడా మెయిన్ ఏంటంటే మాట్లాడే వాళ్ళు లేదు ఎంతసేపు ఇదే గొడవ ఇదే గొడవ ఒక కంక్లూజన్ అంటూ ఉండకూడదా మూడు ఒక కంక్లూజన్ అంటూ ఉండద్దా ఎంతసేపు మాట్లాడతారు అది మొన్న బండ్ల గణేశ్వర్ నా గురువు ఇది అని చెప్పేసి పోస్ట్ పెట్టి నా గురువుకి నేను దూరంగా ఉంటున్నాను అయినా సరే ఆయన పేరు చెప్పుకుని నేనేం వాడను ఎప్పుడైనా సరే నా గురువు గురువే అన్నట్టుగా ఒక పోస్ట్ పెడితే చూశాను నేను పూనం కౌరు స్పందించి జీవితాలు నాశనం చేసేవాడు గురువు ఎలా అవుతాడు అని చెప్పేసి ఆవిడని మళ్ళీ అక్కడికి కూడా ఈ మూడు పెళ్ళిళ్ళ అంశాలు ప్లస్ మూడు పెళ్ళిళ్ళకి ప్లస్ పూనం కౌర్ జీవితం కూడా నాశనం చేశాడు ఇప్పుడు పూనం కౌర్ నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను పూనం కౌర్ నిజంగా అలాంటి ఎలిగేషన్ చేస్తే డైరెక్ట్గా మీడియాకు వచ్చేయమను ఎందుకు అవుతుంది ఎవరు అవుతున్నారు ఎవరి వ్యక్తిగత వాళ్ళది ఎందుకంటే కొంతమంది ఫోకస్ అవ్వాలి అనుకుంటారు అవును అలాంటప్పుడు సైలెంట్ గా ఉండం మనం అంటే సైలెంట్ గా ఉంటే తనకు నొప్పి పెయిన్ ఉంటది బయటికి తను పెయిన్ ని సోషల్ మీడియాలో కూడా వాడుకున్నా కూడా బహిరంగ బహిరంగ అంత వరకు వచ్చిన పూనం కౌరు ఇది కూడా చెప్పొచ్చు కదా వచ్చి అదే అంటున్నా ఎలుకోవడం తప్ప ఏం లేదు అక్కడ నిజంగా అలాంటిది అలగేషన్ రోజులు ఆగరు ఆగే సిచువేషన్ ఎక్కడ ఉండదు గట్టిగా వాడేస్తారు అంటే ఇకపోతే పూనం కొరకు విషయానికి వస్తే ఆమె ఎందుకు వదలకుండా వదలకుండా మాట్లాడుతుందంటే తన నొప్పి తనకు కూడా ఉండొచ్చు కదా ఆ నొప్పి బయట తీయొచ్చు కదా అంటే తీస్తుంది కదా ఎక్కడ అంటే ఓపెన్ గా చెప్పేయొచ్చు కదా ఇలా ఇలా అని చెప్పేసి ఎందుకు ఆపుతోంది ఆమె ఇంచు మించు ఎందుకు ఆపుతోంది రీజన్స్ మాకు తెలియదా ఆమె ఇంచు మించు ఆమె మీద దాడి చేసే వాళ్ళు కూడా ఏం లేదు అక్కడ విషయం లేకపోతేనే ఇవన్నీ గుప్పెడు మూసేసి ఇదిగో భూతం ఇదిగో భూతం అని చూపిస్తారు నిజంగా ధైర్యం ఉంటే అదే పూన పూనం కవరికే జనసేన నుంచి ఏం అంటుందో తను మీరు అనుకుంటున్నారో పబ్లిక్ ఏదైతే అనుకుంటున్నారో డిస్కస్ చేయొచ్చు కదా అంటున్నాను ప్రైవేట్ ఇట్లా పెట్టాలా ప్రైవేట్ వీడియోలు కాదు ఫోటోలు ఏమైనా ఉంటే వాట్ ఇట్ ఈస్ ఏమైనా ఆధారాలు ఉంటే చూపించచ్చు తప్పేముంది ఒక మనిషి తప్పు చేస్తున్నాడు అడుగుతారు కాబట్టి అవి లేవు కాబట్టి ఆ నొప్పిని లోపల భరిస్తూ ఇలాంటి ఎమోషన్ పోస్ట్ పోయి అదైనా కూడా డిస్కస్ చేయొచ్చు కదా నాకు ఇట్లా సోన్స్ ఇట్లా జరిగింది అని చెప్పేసి ఓపెన్ గా చెప్పొచ్చు కదా బహిరంగ చెప్పచ్చు కదా ఆధారాలు కూడా అసలు బహిరంగ ఆడపిల్ల చెప్తే ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతుంది టోటల్ సోషల్ మీడియా బేసిక్ లీ చెప్పనా చాలా రేర్ గా ఉంటారు ఆడోళ్ళు నాకు ఇలా జరిగింది అలా ఉందని చెప్పేవాళ్ళ మరి ఇండైరెక్ట్ గా చెప్పడం ఎందుకు ఎవరిని నొప్పి పెట్టాలి డైరెక్ట్గా ఎవరి భవిష్యత్తు పాడు చేయాలని భవిష్యత్తు కాదు ఇండైరెక్ట్ గా ఏం చెప్పట్లా మరి అదే కదా ఇండైరెక్ట్ గా కదా కామెంట్ చేస్తున్నప్పుడు అని కదా అని మీకు అనిపిస్తుంది అండి ప్రతిదీ దాన్ని కంట్రోల్ చేయకండి ఇదే కరెక్ట్ అని చెప్పేసి ఎందుకంటే కరెక్ట్ అని చెప్పట్లేదు వాళ్ళది కదా ఆ పెయిన్ ఏ ఓపెన్ గా చెప్పొచ్చు కదా అంటున్నాను నేను షీజ్ అంటే తన ఇంతవరకు చెప్పాలి ఇప్పుడు తను ఇలాగే చెప్పాలని మనం ఎలా డిమాండ్ చేస్తాం అదే మరి అంటే అబో పవన్ కళ్యాణ్ గురించి అని మీరు అనుకుంటున్నప్పుడు మీరు ఆపేయాలి డిస్కస్ చేయడం అని ఆపేది ఎవరి గురించో దేని గురించో అనుకోవచ్చు అనుకొని జీవితకాలం కాలం అనుకొని పోయేదేంది మాకు లేదు కదా సరే ఆమె అయితే ఎప్పుడు పవన్ కళ్యాణ్ పేరు చెప్పైతే చెప్పాలి మరి చెప్పలేదు జనాలు అనుకుంటున్నారు అది కానీ అది అబద్ధం అని ఆవిడ కోర్స్ అది చెప్తున్నానా గుప్పెడ మూసేసి ఇదిగో అని చెప్పేసి ఎన్ని సంవత్సరాలు తను చెప్పుకుంటూ పోతుంది రైట్ అది ఎవరి గురించి చెప్తుందో మనకు అనవసరం చెప్పేది పవన్ కళ్యాణ్ ఇష్యూలో దాన్ని తీసుకురావద్దంటున్నాను నేను సింపుల్ నిజంగా తప్పు చేసి ఉంటే అదే పవన్ కళ్యాణ్ తప్పు చేసి ఉంటే డైరెక్ట్గా వచ్చి మీడియాతో డిస్కస్ చేయమని చెప్పండి ఎన్ని రోజులు అవుతారు ఎలక్షన్ టైంలోనూ లేకపోతే ఏదైనా మంచి కాంట్రవర్సీ మూడ్లోనూ కామెంట్లు పెట్టడమా ఆమె కామ్గా ఉన్నప్పుడు కూడా నార్మల్గానే మాట్లాడింది ఎప్పుడు సమయం సందర్భం చూసుకుని ఎప్పుడు అవి జరుగుతూ ఉన్నాయి అలాంటివి అంటే చేయడం కరెక్ట్ టైం చూసుకొని చేయడం ఈమెయిల్ అవసరమా ఈమెయిల్ ట్వీట్లు రెగ్యులర్ గా వస్తుంటే మధ్యలో ఎలక్షన్లు వచ్చిపోతున్నాయి మధ్యలో అయినా సినిమాలు వచ్చిపోతరే ఈమెయిల్ ట్వీట్లు రైట్ తన నొప్పి తన ఎవరు తన ఎవరు ఏం చేశారు తెలియదు మరి చేస్కునే వండి తప్పేం ఉంది ఏదైనా కూడా తన పెయిన్ గెట్ అంటే ఓపెన్ గా వచ్చి చెబితే ఇన్ కేస్ తప్పు ఉంటే పవన్ కళ్యాణ్ ని క్వశ్చన్ చేయడానికి కూడా నేను వెనుకర్రను ఇంత ఓపెన్ గా చెప్తున్నా నేను రెండోది అక్కడ తప్పే లేనప్పుడు ఎందుకు అతన్ని ఇబ్బంది పెట్టడం అని నేను చెప్తున్నా అంతే బలంగా పూనం కౌర్ విషయంలో పవన్ కళ్యాణ్ తప్పు లేదు అని మీరు ఎలా అంటారు ఆహా తప్పు ఉందా లేదా అని మీరు నేను ఎవరు చెప్పడానికి ఇక్కడ చెప్పే మాట మీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు నిజంగా జరిగి ఉంటే అయితే పూన పూనం కౌర్ అయినా బయట పెట్టాలి లేకపోతే లేదు అక్కడ కానీ ఈ విషయంలో మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ పూనం కౌర్నే ఎందుకు గిచ్చి గిచ్చి మేము గిచ్చలేదు గిచ్చలేదు తనే గిచ్చుకుంటోంది వెంటనే పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు స్పందించడం కాదు ఆటోమేటిక్ గా ఆపోజిట్ పార్టీస్ ఎంత ఏంటంటే మీద పడుతున్నారు వచ్చి తప్పు కాదు అది తప్పు ఇటువైపు తప్పు లేదు రాంజాయ్యా అని చెప్పి మేము చెప్తున్నాం అంతే తప్ప అదే తప్పు లేదని ఎలా చెప్తున్నారు అంత కాన్ఫిడెంట్ తప్పు లేదు చెప్తున్నా కదా జనరల్ గా మనము షూట్స్ వెళ్ళేప్పుడు హీరోయిన్స్ కావచ్చు వాళ్ళు కలవడం కామన్ థింగ్ అది ఎంతమంది హీరోయిన్లు ఎంత ఎంతమందితో మాట్లాడు ఇన్ జనరల్ ఇప్పుడు మీరు కూర్చున్నారు సెట్స్ లో ఇలా కలిసి డిస్కస్ చేయడం తప్పేమో ఇంకే ఇంకో విధంగా కలిసాడని చెప్పేసి ఆవిడ చెప్పుకుంటుంది జనాలు అనుకుంటున్నారు మీరు మీకు తెలుసు అది అట్లా చెప్పుకుంటుంది అని అంటే నా జీవితాన్ని నాశనం చేశాడు నాశనం చేశాడు అది పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ లో అనేది మీకు మీకు ఎలా తెలుసు క్లారిటీ ఎలా తెలుసు మీదే వస్తున్నాయి ఎవరు అదే చెప్తున్నా సోషల్ మీడియాలో వంద మంది వంద రకాలుగా అనుకుంటారు దానికి మనం పాయింట్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు అదే ఆ ఇష్యూలో నడుస్తూ ఉంటుంది అంతే అయితే ఇక్కడ ఇష్యూకి ఏంటంటే క్లియర్ గా అయితే తను బయటకు వచ్చా చెప్పాలి లేకపోతే ఇటువైపు నుంచి అన్న డిస్కషన్ స్టార్ట్ అవ్వాలి నెక్స్ట్ నేను మూడు ఇది ఇప్పటి నుంచి సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది జరుగుతుంది మరి దానికి పడట్లేదు కదా అదే పడట్లేదు సో ఇటువైపు నుంచి చాలా క్లియర్ ఇన్ కేస్ వచ్చి ఓపెన్ డిస్కస్ అటువైపు నుంచే మాట్లాడుతున్నాను చెప్పండి ఆమె ఖండించట్లేదు కాబట్టి ఆమె ఇంకా ఇంకా పడుతుంది పడుతుంది అన్నారు కదా ఇంత మంది రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఇంత మూకుమ్మడి దాడి చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఉన్నా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటుంటే అలా మీడియా హైప్ చేసి చేసింది అంతే 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 ఒకవేళ ఈయన కూడా క్లారిటీ ఇచ్చుకోవచ్చుగా ఎవరు క్లారిటీ ఆమెకి నాకు సంబంధం లేదు ఆమె ఏదో వాగుతుంది ఎట్లా నా పేరు తీయకండి అని కామెంట్ చేసే వాళ్ళకి ఎక్కువ వైరల్ చేసే ఎన్నోసార్లు చెప్పాడు కదా మనకు మనకు సంబంధం లేని విషయాలు పట్టించుకోవద్దు అని చెప్పాడు ఏమని అంతే కదా సంబంధం ఏవైనా కూడా పూనం కౌర్ అనే కాదు ఏవైనా మనకు రిలేటెడ్ కానీ పట్టించుకోదు ఎవడు కామెంట్ మీరు అన్నట్టు ముందుకు వచ్చి నువ్వు మాట్లాడచ్చు జరగంది వచ్చేసి ముందుకు వచ్చింది క్లారిటీ మీరు అదే కదా షూటింగ్ టైంలో ఎంతో మంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు తను కలుస్తూ ఉంటారు అందులో పూనం కౌర్ ఒక హీరోయిన్ అంతే అంతవరకే క్లారిటీ సో దానికి ఏది దానికి క్లారిటీ ఎందుకు ఇస్తారు ఆయన ఎవరు తన పూనం కారు ఎవరి గురించి మాట్లాడుతో తెలియదు తన నుంచి క్లారిటీ లేకుండా మనం ఎలా ఇస్తాం క్లారిటీ సింపుల్ లాజిక్ కదా సో ఎట్లీస్ట్ పూనం కారు ఎవరి గురించి మాట్లాడితే తెలియకపోయినా జనమందరు నిన్నే కదా పాయింట్అవుట్ చేస్తున్నారు అప్పుడు సోషల్ మీడియా చెప్తున్నా సోషల్ మీడియాలో వంద రకాల కామెంట్లు వస్తుంటాయి ప్రతిదానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మన దగ్గర తప్పు లేనప్పుడు తప్పు లేనప్పుడే మౌనంగా ఉంటారు తప్పు ఉంటే ఎవరైనా మాట్లాడతారు మరి ఇప్పుడు ఇదే అండర్స్టాండింగ్ పూన కౌరు విషయం ఎందుకు లేదు మీకు ఎవరికి ఎవరికి ఏంటున్నారు మీరు క్వశ్చన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ని పూనం కౌరు ఇలా ఇలా క్వశ్చన్ ఇలా అడిగిన ఇప్పుడు ఇంత సాత్వికంగా ఉన్న ఆన్సర్ అదే పూనం కౌరు గురించి అది కూడా నువ్వు అట్లా చేయొచ్చు కదా ఇట్లా చేయొచ్చు కదా నేను ఎందుకు పవన్ కళ్యాణ్ ని అన్నది అని చెప్పేసి మన దగ్గర డిస్కస్ చేస్తుంటే మన దగ్గర ఆధారాలు లేవు కానీ పవన్ కళ్యాణ్ గురించి అనిందేమో అని చెప్తుంటే ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ గురించి అని ఉంటే క్లారిటీగా తను వచ్చి బహిరంగంగా చెప్పొచ్చు కదా అని మాత్రమే చెప్పా అంతే అక్కడ అగ్రెసివ్గా డిస్కస్ చేయడమో పూనం కవర్ మీద వెళ్ళి పడడము ఎన్ని చేయట్లేదు మూడు పెళ్లిళ్ళ విషయం గురించి నేను వచ్చేది ఏంటంటే విషయం ఏంటంటే ఇప్పటికైనా స్టాప్ చేస్తే మంచిది ఎందుకంటే అరిగిపోయిన రికార్డు అది మిగతా చాలా ఉన్నాయి తప్పే చాలా ఉన్నాయి ఎందుకంటే అగ్రెసివ్ గా డిస్కస్ చేయడానికి తప్పులు ఎత్తి చూపు పర్సనల్ వెళ్ళిపోవడం ఎందుకు కరెక్ట్ కాదు కదా అది ఇప్పుడు నేను అడుగుతాను ఆ పాయింట్ ఆఫ్ లో జగన్ పాయింట్ ఆఫ్ లో అడుగుతాను వంద ఉన్నాయి అడగడానికి మేము పర్సనల్ గా వెళ్ళట్లేదే పర్సనల్ గా అటాక్ చేయట్లేదే గవర్నమెంట్ గురించే మాట్లాడుతున్నావు నువ్వు ఏవైతే బటన్ నొక్కుతావు ఈ బటన్ నొక్కుతా కదా బటన్ నువ్వు నొక్కనే చాలా ఉన్నాయి సంపూర్ణ మద్యపాన నిషేధం ఇది ప్రొఫెషనల్ ఇది అడుగు ఇలా తప్పు చేసి ఇక్కడ ఏరూ రాంగ్ కరెక్ట్గా లేకపోతే అడుగు ప్రతిదీ సమాధానం చెప్తారు సంపూర్ణ మద్యపాన నిషేధం ఎలక్షన్స్లో మాటిచ్చావా లేదా ఇంతవరకు ఏం జరుగుతోంది ఇంకా కొత్త కొత్త బ్రాండ్ తీసుకొచ్చేసి హల్చల్ చేస్తున్నారు మీ బిజినెస్ మీరు చేసుకుంటున్నారు సామాన్యు ఎందుకైనా పనికి వస్తుంది అది పనికి వస్తుందా ఇంతవరకు దానికి ఎవడో ఆన్సర్ చెప్పడు సైలెన్స్ ఇమ్మీడియట్ దానికి ఇమ్మీడియట్ రీకౌంటర్ ఎలా ఉంటుంది తెలుసా ఏదో ఒక ఎలిగేషన్ చేసి దాని మీద హైలైట్ చేసుకుంటూ దీన్ని పక్కకి పెట్టేస్తారు గవర్నమెంట్లో జరుగుతున్నది ఇదే చాలా క్లారిటీగా జరుగుతున్నది ఇదే ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ చేయాలంటే మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళే వస్తాయి ఇప్పటికైనా కంక్లూజ్ చేసి పర్సనల్గా అటాక్ చేయడం పక్కన పెట్టేసి ప్రజల సమస్యల మీద డిస్కస్ చేస్తే ఎంతైనా డిస్కస్ చేయడానికి మేము రెడీ ప్రజల సమస్యల మీద డిస్కస్ చేస్తే డిస్కస్ చేయడానికి మీరు రెడీగా ఉన్నా ప్రజల సమస్యల గురించే డిస్కస్ చేద్దామని వాళ్ళకి అనిపించిన ప్రజల సమస్యలు పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు డిస్కస్ చేస్తాం ఏం తెలియదని మీరు అనుకుంటున్నారు తెలిస్తే ప్రతి దగ్గర ప్రతి బహిరంగ సభలో ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా గురించి మాట్లాడుతున్నారు చెవులు పెట్టుకోలేదు అంతే చెవులే పెట్టుకోలేదు అంతే ప్రతి చోట పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల గురించే మాట్లాడుతున్నారు ప్రతి ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ లోకల్లో ఉన్న సమస్యల గురించే మాట్లాడుతున్నారు అదే చెప్తాం పర్సనల్ గా వస్తే ఏం చేస్తారు చెప్పే మాట ఎన్ని సార్లను భరిస్తారు చెప్పు ఎక్కడ ఒక చోట ఇరిటేషన్ కలిగే మాట అన్నాడు అంతే తప్ప పర్సనల్ 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 అదే ప్రాబ్లం అంతే తప్ప నువ్వు సమస్యల గురించి మాట్లాడితే ఎంతైనా డిస్కస్ చేయడానికి దాంట్లో జగన్ ని ఇంత తిట్టేసి తిట్టడానికి రీజన్ మీకు అర్థం కావట్లేదు ప్రజా సమస్య గురించి ఏం మాట్లాడాడో చెప్పండి ఎన్ని మాట్లాడలేదు ప్రతి చోట యాత్రలో ఒక లోకల్ గా ఒక ప్రజా నృత్యకారుల సమస్య ఉంది ఉంది సో మత్స్యకారుల్ది ఆ లోకల్ అక్కడ ఉన్న సమస్యల గురించి కావచ్చు ఈ మధ్యనే వన్ మంత్ బిలోనే ఇంకా ప్రతి చోట ఉన్నాయి లోకల్ సమస్యల గురించి చాలా డిస్కస్ చేస్తుంటారు మీరు ఒకసారి ఏదైతే మన వారాహి యాత్ర ఉందో ఒక్కసారి రీసెర్చ్ చేసుకుంటారు టోటల్ గా లైవ్ రీసెర్చ్ చేసి మాట్లాడితే పర్సనల్ గా అటాక్ చేయలేదు

ప్రజా సమస్య లేవు అనేదే నా రీసెంట్ రీసెంట్ రెండు మూడు అసలు కూడా అమ్ ద బిగినింగ్ టెన్ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు టెన్ ఇయర్స్ ఆనివర్సరీ చేసుకున్నారు తప్ప ఆనివర్సరీలో ఎన్ని అక్షరాలు ఉంటాయో కూడా ఆ ఒక్క అక్షరానికి ఒక్క సమస్య చెప్పిన కూడా ఆయన డిస్కస్ చేయలేదు అనేది సోషల్ మీడియాలో నడుస్తున్న పెద్ద వార్త ఇప్పుడు నేను ఇప్పుడు డైరెక్ట్ గా కొన్ని క్వశ్చన్ నేను అడుగుతాను నేను ఏం చేశాడని చెప్పేసి చెప్పాలి చెప్పు ఆయన ఏం చేశాడని దేని గురించి జగన్ ఏం చేశాడని చెప్పాలి తిట్టడం వేరే ఉంది అని ప్రతి చోట తిట్టాల్సే వస్తుంది ప్రతి చోట జగన్సే వస్తుంది సమస్యల గురించి మాట్లాడుతున్నాడు కానీ గవర్నమెంట్ ఏం చేసిందని జనాలకి ఏం చేసిందని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ అమ్మఒడి ఇవే తీస్తున్నాడు బయటకు అన్ని అదే చెప్తే కదా ప్రజా సమస్య అమ్మఒడి ఇవి తీస్తున్నాడా బటన్లు నొక్కే పనులు కొన్ని పెట్టాడు కదా వీటిలో నేను వీళ్ళకి అకౌంట్లు ఎంత వేస్తున్నాను అంతేస్తున్నాను అంటే జనాల్ని సో సోమరిపోతులను చేయడమా సోమరిపోతులను చేయడమా డైరెక్ట్గా ఇంత అకౌంట్లో వేసేస్తాను మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పడమా ఎప్పుడైనా కూడా ప్రజలు ఎలా బాగుపడతారు ఏదైనా వర్క్ పని కల్పించడం పని కల్పిస్తే ఎవడు బతుకుడు బతుకుతాడు అంతే తప్ప నెల నెల మీకు ఇంత అకౌంట్లు వేస్తాను ఎన్ని రోజులు అకౌంట్లు వేస్తావు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావు లక్షల కోట్లు కాగ్నివేదిక మళ్ళీ అగేన్ అక్కడికే వస్తున్నాను నేను అక్కడ నుంచి అప్పులు తీసుకొచ్చేసి ఎన్ని రోజులు నువ్వు మెయింటైన్ చేస్తావు ఆ అప్పులు ఎవడు కడతాడు అగైన్ మరలా సామాన్యుడే కట్టాలి ట్యాక్సుల రూపంలో మళ్ళీ సామాన్యుడు కట్టాలి ఏమైనా ఇంట్లోంచి తెచ్చి కడుతున్నావు నువ్వు లేదు కదా అంతే కదా జేవుల నుంచి కట్టట్లేదు కదా జనాల సొమ్మే నువ్వు ఇస్తున్నావు అక్కడ జనాల సొమ్ము లేనప్పుడు ఏం చేస్తున్నావు అప్పులు తీసుకొస్తున్నావు వంద రూపాయలు అప్పులు తీసుకొస్తే ఎనభై రూపాయలు నువ్వు నీ చోట నాయకులు అందరూ కలిపేసి లాగేసేసి తినేసి ట్వంటీ రూపీస్ జనాలకు ఇస్తున్నావు ఏదో ఉద్దరించినట్టు ఊడబుడిచినట్టు ఏం చేస్తున్నావు ఇవే మాట్లాడుతున్నాడు ప్రతి చోట ఓకే పవన్ కళ్యాణ్ మాట్లాడేది ఇవే నువ్వు చేస్తున్న బొక్కలన్నీ క్లియర్ గా మాట్లాడుతున్నాడు కోపం వచ్చినప్పుడు తిడుతున్నాడు ఐ యాక్సెప్ట్ దట్ అందుకే ఇప్పుడు వీళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడానికి ఏమున్నాయి ఆయన గురించి ఆ మూడు పెళ్లిలో ఆయన సినిమాలు తప్ప ఇంకేము ఆయన గురించి మాట్లాడుకోవడం అని అనుకోని కూడా పర్సనల్ గా అటాక్ చేయడమా సరిగ్గా అర్థం చేసుకోండి నేను చెప్పేది నీ గురించి మాట్లాడడానికి ఏమున్నాయి అని ఆ మూడు పెళ్లిలు తప్ప అందుకే అదొకే మళ్ళీ మళ్ళీ అంటే పవన్ కళ్యాణ్ దగ్గర ఏ తప్పు లేదు ఓన్లీ మూడు పెళ్లి అసలు మాట్లాడడానికి ఏ టాపిక్ లేదని మనం మాట్లాడద్దు ఇప్పుడు ఆయన అంటే ఆయన మా దగ్గరకు వచ్చి మీద మీద పడుస్తున్నాడు ఆ మూడు పెళ్లి నేను వచ్చి ఇట్లాంటి అట్లాంటి మీద మీద పడుతున్నప్పుడు ఏంటి ఈ సమస్య ఇది ఉంది ఈ సమస్య నువ్వు చేయలేదు ఇది పెద్ద బొక్క ఉంది జగన్ నువ్వు చేసింది పరిపాలన కరెక్ట్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ మీద ఉంటే నువ్వు దాని గురించి రిపోర్ట్ లో గ్రౌండ్ లెవెల్ లో సర్వే చేసి నాతో మాట్లాడు నీకు ఆకు తెలీదు ఒక్క తెలియదు తల తెలీదు తోక తెలీదు ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు డైరెక్ట్ కూడా వీళ్ళు అనవచ్చు బయట నుంచి అప్పులు తీసుకొచ్చేసి జనాల అకౌంట్ లో వేయడం జనాలని సోమర పోతులను చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఉద్యోగాలు ఎంత మందికి ఇచ్చారు మీరు అడుగుతున్నారు కదా ఇలా ఇలా అడిగే వాళ్ళు కనీసం ఒక వంద మంది ఉన్నా సరే ఇప్పుడు ఆయన కొంచెం వాల్యూ ఉండేదేమో అడుగుతున్నాడు కదా ఉద్యోగాల గురించి అడుగు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఇంకో వంద మంది ఆయన దగ్గర ఉంటే అడిగారు అడుగుతున్నారు అడుగుతున్నారు ఎందుకు నేను విన్నాను అవన్నీ ఓకే అంటే ఒకటి అక్కడ ఉన్న లోపాలను ఎత్తి చూపుతున్నారు ఎత్తి చూపుతూ ఒక్కోసారి ఏంటంటే ఆవేశం తట్టుకు ఏంట్రా బాబు ఇలాంటి లీడర్ కింద ఉన్నాం మేము సీఎం ఇలాంటి సీఎం హ్యాండ్ లో బతుకుతున్నాం అని చెప్పేసి కోపము అలా బ్లాస్ట్ అవుతున్నారు ఒక్కోసారి అంతే ఖచ్చితంగా లోపాలను ఎత్తి చూపుతున్నారు జగన్ ప్రభుత్వంలో ఉన్న లోపాలన్నింటినీ ఎత్తి చూపుతారు వైసీపీ వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే వాళ్ళకి ఈ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి మూడు పెళ్లి తప్ప మాకు ఇంకేమీ తెలియదు ఎందుకంటే ఆయన ఏం చేశాడో తెలియదు ఆయన ఎవరో తెలియదు అసలు నాకు అడ్రస్ రైట్ ఆయనకు వేరే ఎలిగేషన్ లేదు మీరే ఒప్పుకుంటున్నారు ఎలిగేషన్ అంటే ఎలిగేషన్ వేరే ఎలిగేషన్ కాదండి మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది ఆ టాపిక్ డిస్కస్ చేయడానికి వేరే ఏం లేదు ఆయన దగ్గర అసలు ఏ స్టఫ్ లేదు మాట్లాడడానికి స్టఫ్ కాదు ఎలిగేషన్ లేదు ఎలిగేషన్ లేదు ఎలా అవినీతి పరుడా ఇంకేమైనా లంచాలు తీసుకున్నాడా ఎవరైనా దోచుకున్నాడా తీస్తారాగా ఉంటే తీస్తారు ఊరుకుంటారా ఉంటే తీస్తారంటే ఆయన గురించి ఆయన ఒప్పుకోండి వన్ సెకండ్ అవన్నీ లేవు ఆయన ఇక్కడే ఒక మూడు పిల్లలు పట్టుకున్నారు ఆయన పరుడైతే ఎందుకు ఏమైతే అవినీతి పరుడైతే జగన్ లీడర్స్ ఇంత ఇంత సైలెంట్ గా ఉంటారా రీజన్ తాట పవన్ కళ్యాణ్ తాట తీయడం కాదు పవన్ కళ్యాణ్ దగ్గర తప్పులు ఉంటే మొత్తం టోటల్ ఎంటైర్ అంబటి రాంబాబు సో పోసాని రోజా వీళ్ళు ఎవరు ఊరుకోరు తాట తీసి వాళ్ళు తీస్తారు తాట పవన్ కళ్యాణ్ తాట వాళ్ళు తీస్తారు ఏది ఈయన దగ్గర తప్పులు ఉంటే ఏవీ లేవు మాట్లాడడానికి మీరు అన్నట్లే మూడు పెళ్లిళ్ళనే మాట తప్ప ఏవీ లేవు మచ్చలేని నాయకుడు చెప్తున్నానా మీరు ఇందాక చెప్తున్నారు కదా మీరు చూసారా ప్యాకేజ్ తీసుకుంది ఏంటండి ప్యాకేజ్ మీరు చూసారా ప్యాకేజ్ మరి జగన్ అవినీతి చేశాడని పవన్ కళ్యాణ్ ఏది డైరెక్ట్ గా బొక్కలు కనిపిస్తున్నాయి కదా ప్యాకేజ్ డైరెక్ట్ గా అప్పులు తీసుకొచ్చింది కరెక్ట్గా అది కరెక్టా కాదా అప్పులు తీసుకొచ్చాడా లేదు నిజమా కాదా ఎలా మాట్లాడతావు ఆధారాలు లేకుండా అవి ఉన్నాయి కదా అప్పులు తీసుకు అదే అంటే ఈయనకు కూడా పది మంది ప్యాకేజ్ ఇచ్చారంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండొచ్చుగా అప్పుడు తీసుకొచ్చాడది క్లియర్ కట్ గా ఆధారాలు ఉన్నాయి తీసుకొచ్చి ఆ క్లారిటీ ఉంది ఈ ప్యాకేజీ తీసుకొస్తున్నాడు ఈయన ప్యాకేజీ గురించి కూడా అవతల వాళ్ళ క్లారిటీ ఉండొచ్చు ఎవరి క్లారిటీ ఉంది ఒకరిని చూపించండి ఒకరి చూపివండి క్లారిటీ ఉంది ప్యాకేజీ సోషల్ మీడియా అంటే అట్లా అది దుమ్మెత్తిపోయడం ఉండొచ్చు కదా ఆధారం ఆధారం క్లారిటీగా ఈ డిపార్ట్మెంట్ కు ఇంత అప్పు తీసుకొచ్చాం వాళ్ళే అనౌన్స్మెంట్ చేశారు ఆ డబ్బులు అని చెప్పేసి అడుగుతున్నాడు ఏమని పవన్ కళ్యాణ్ వీళ్ళు అడుగుతున్నారు ప్యాకేజ్ ఎంత తీసుకున్నారు చెప్పట్లేదు దానికి దానికి ఆధారాలు ఉన్నాయి అడుగుతున్నాయి కదా వాళ్ళే అనౌన్స్మెంట్ ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఎన్నో సార్ చూడండి గవర్నమెంట్ ఎప్పుడు ఏ ఓపెన్ చేసినా కూడా ఇదిగో ఎడ్యుకేషన్ కి మేము ఇంత తీసుకున్నాం తీసుకున్నాము ఇంత తీసుకొచ్చాం అప్పు తీసుకొచ్చాము తీసుకోవడం తెచ్చాము ఆ తెచ్చిన దాంట్లో నువ్వు ఎంత ఖర్చు పెట్టావు ఇంత పెట్టావు అదే అక్కడ ఆ క్లారిటీలో ఎంత పెట్టావు ఎంత మింగారు ఎంత మింగారు అని దగ్గర అదే ఏది దీనికి ఖర్చు పెట్టిన దానికి లెక్కలు చూపిస్తున్నారు మిగతా దాని ఆ లెక్కలు ఏంటి మిగతా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఎవరు తిన్నారు ఏది చూపించండి ఎక్కడ ఉంది అదే చెప్పేది అడిగేది అదే కదా అదే ఎందుకు అడుగుతున్నా ఆధారాలు లేకపోవడం ఏంటి తెచ్చారు ఇంత ఖర్చు వాళ్ళ దగ్గర ఎక్కడ చూపియండి ఆధారాలు ఆధారాలు వాదం అంటారు అది ఆధారాలు లేవు అప్పులు తీసుకురావడం కరెక్ట్ వాళ్ళు ఇంత ఖర్చు పెట్టారని కరెక్ట్ మిగిలింది ఏమవుతుందని క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదా ఏం మాట్లాడుతున్నారు ఎక్కడ మిగిలిందని మీరు అంటారు ఏం మిగిలిందని మీ దగ్గరికి ఎలా తెలిసిన ఆధారాలు లన్నీ మీరే చూస్తున్నారా రాస్తున్నారు పవన్ కళ్యాణ్ ఆగ్ నివేదిక నివేదిక ఉండేది దాని గురించే కాగుండే దాని గురించేది ఫాల్స్ ఎలిగేషన్ కూడా ఉండొచ్చు కదా అరే అది డిస్కస్ అది డిస్కస్ చేయండి అది అఫిషియల్ గా డిస్కషన్ ఉంటది బాగుంటది ఎవరు తప్పు చేసినా మనం మాట్లాడదాం అది కరెక్ట్ ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు కరెక్ట్ దారికి వచ్చారు మీరు పర్సనల్ గా వెళ్ళదు అంటున్నాను ఇవి మాట్లాడండి వ్యాలిడ్ పాయింట్స్ ఇవి కాగ్ని నివేదిక రిపోర్టు నువ్వు కరెక్ట్ గా తెచ్చావా లేదా పవన్ కళ్యాణ్ అడగండి అది కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ దానికి నేను కూడా కరెక్ట్గా చేయకపోతే నేను క్వశ్చన్ చేస్తా పవన్ కళ్యాణ్ పాయింట్ అంటున్నా ఎగ్జాక్ట్లీ ఇవి డిస్కస్ చేయి మా మీద ఎందుకు ఆరోపణ చేస్తున్నావు నీకు అంత దమ్ము ఉంటే రిపోర్ట్ చూపించు గొడవపడు సూపర్ ఇది సూపర్ ట్రావెల్ అంతే తప్ప మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు లేకపోతే ప్యాకేజ్ స్టార్ నువ్వు చూసావా మళ్ళీ ప్యాకేజ్ దగ్గర రావద్దు ప్యాకేజ్ నుంచి వాళ్ళ దగ్గర ఏదో ఆధారాలు ఏముంటా చూపేమని చెప్తున్నా కదా బొక్కల గురించి కూడా ఆధారాలు చూపించచ్చు కదా ఎట్లా ఎట్లా అంటే అది కూడా ఎట్లా లేదు లేదు ప్యాకేజ్ గురించి ఆధారాలు లేవు దీని గురించి ఆధారాలు ఉన్నాయి ఉంటాయా కాగ్ నివేదిక తీసుకొచ్చాడు కదా పవన్ కళ్యాణ్ అప్పుడు దాని మీద గొడవపడు కాగ్ నివేదిక కాగి రిపోర్ట్ నువ్వు ఇచ్చింది బయట పెట్టమను రెండు దగ్గర పెట్టమను సరిపోయింది సాల్వ్ అయిపోతుంది ప్యాకేజ్ అనే మాటకి అసలు ఆధారమే లేదు సో ఇప్పుడన్నా ఒప్పుకోండి మళ్ళీ దాని గురించి నేను ఇంకొక ఎలిగేషన్ చేస్తున్నాను ఇంకొక ఎలిగేషన్ కూడా ఇప్పుడు దీని ప్యాకేజ్ తీసుకున్నాడు చూపించండి మేము మీకు చూపిస్తాం అనేది పర్ఫెక్ట్ డిస్కషన్ తప్పితే మీవన్నీ తప్పులు మావన్నీ ఒప్పులు అనేది ఎప్పుడూ ఎప్పుడు ఒప్పుకో అట్లా నేను కూడా ఒప్పుకున్నది హాగ్ నివేదిక రిపోర్ట్ పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న రిపోర్ట్ కరెక్టా కాదా అని చెప్పేసి డిస్కస్ చేయండి వ్యాలిడ్ ఇది ఓకే వాళ్ళు కాదు అంటారు డిస్కస్ చేయండి అది మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం చెప్పేది అక్కడ ఓకే నేను పర్సనల్ అటాక్ చేయదంటున్నా నేను చేస్తారు చేస్తారు ఎన్ని ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలు కూడా మీరు ఇక్కడ ఇటువైపు జగన్ ప్రభుత్వం మీద నచ్చంది ఏంటంటే పిల్లల దగ్గర కాలేజీ పిల్లల ముందే పెళ్లి గురించి మాట్లాడడం తప్పు సీరియస్లీ తప్పు జగన్ అలా మాట్లాడడం కూడా తప్పే వాళ్ళు ఈయనని రెచ్చగొడతా వీళ్ళని రెచ్చగొడుతున్నారు అవన్నీ పక్కన పెట్టేస్తే ఈయన కూడా మితిమీరి మాట్లాడుతున్నాడు ఎట్లని చెప్పి ఈయన ఓ శుద్ధ పూస అని మాత్రం అనలేము మాట్లాడుతున్నారు ఈయన కూడా ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడుతున్నారు ఈయన ఏం చేసినా ఏం చేసేది కరెక్టే అనే లెవెల్లో మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా అలాగే ఉన్నారు ఇక్కడ అట్లాగే ఉందే తప్పితే నేను అంటే నన్ను అంటే నువ్వు చూపించు నేను చూపించు అనుకుంటే ఇది వ్యారీ ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా పాల్ దగ్గర ఉంటది అందరం పిచ్చోడు పిచ్చోడు అంటారు కానీ నేను పలానా దగ్గరికి ఈ టైం కి ఫ్లైట్ దిగి ఈ టైం కి సెకండ్స్ డీటెయిల్స్ తో సహా పేపర్లు పట్టుకొని మాట్లాడతాడు అనమాట ఇక ఇక్కడ ఇక్కడ ఎవరు పట్టించుకోరే పట్టించుకోరు అందుకన్నాను నేను చివరికి పాల్ కన్నా ఒక క్లారిటీ ఉంది పవన్ కళ్యాణ్ దగ్గర క్లారిటీ అంటే నేను ఇప్పుడు డిస్కషన్ ఇప్పుడు కాక్ నివేదిక గురించి డిస్కస్ చేయండి ఎక్కడ తప్పు ఉంటే అక్కడ మాట్లాడదాం అది వ్యాలిడ్ పర్సనల్ అటాక్ చేయొద్దు అంటున్నాను నా ఆరోపణ అది ఒక్కటే పర్సనల్ అటాక్ చేయొద్దు మూడు పెళ్లిలో ఇంకా స్టాప్ చేయాలి ఇంకా స్టాప్ చేసేద్దాం మూడు పెళ్లిలో ఫైనల్ క్వశ్చన్ ఒకటి ఏంటంటే నేను ఇట్లా చేశాను ఇంత తీసుకున్నాను ఇంత మందికి ఇట్లా ఇచ్చాను ఈ భరణం కూడా ఇచ్చేసాను సెటిల్ చేసేసాను వాళ్ళందరికీ కూడా చెప్పేశాడు అక్కడ క్లారిటీ ఉంది నాకేం ఇవ్వలేదు అన్ని అబద్ధాలు అని చెప్పేసి రేణు దేశాయి చెప్పి అగైన్ అది పర్సనల్ అంటున్నా నేను పర్సనల్ అది అది పర్సనల్ వద్దు వదిలే వాళ్ళ వ్యవహారాలు చూసుకుంటారు అవి క్లారిటీ ఇచ్చేద్దాం ఒక క్లారిటీ ఇచ్చేది ఏం క్లారిటీ అదే చెప్పండి ఈయన నేను అందరికీ చిల్లర ఇచ్చానని చెప్పాడు నాకు పావులా ఇవ్వలేదని రేణు దేశాయి చెప్పింది అది ఎంతవరకు నిజం చూడాలి చెప్పేది అది అగైన్ పర్సనల్ అంటున్నాను ఆమె తీసుకుందో తెలియదు ఈయన ఇచ్చాడో తెలియదు అవి ఇంటర్నల్ విషయాలు మనం ఎందుకు దూరడం అంటున్నారు కూర్చున్నాడు వంద రకాల పనుల్లో ఉన్నారు ఆమె గృహిణి మంచిగా అదే పని మీదనే డిస్కస్ చేస్తుంది అవునా కదా అగైన్ ఇది పర్సనల్ అంటున్నాను మీరు నేను డిస్కస్ చేయడం కూడా కరెక్ట్ కాదు అంటున్నాను నేను ఎవరి అవన్నీ చూడడానికి కోర్టులు ఉన్నాయి చెట్లాలున్నాయి చూసుకుంటారు వాళ్ళు చూద్దాము ఇకపోతే అన్స్టాపబుల్ ఎపిసోడ్ లో ఎప్పుడైతే బాలకృష్ణ గారు చెప్పారు ఇక మీదట పవన్ కళ్యాణ్ మూడు పిల్లల గురించి మాట్లాడే వాళ్ళు ఊర కుక్కలతో సమానం అన్నాడు ఎస్ అంతే దాని టాపిక్ ని దానితో మనం కూడా ఎండ్ చేశారు కంప్లీట్ చేద్దాం ఎందుకంటే పర్సనల్ వ్యవహారాలు వద్దు ప్లీజ్ ఎనివే థ్యాంక్ యూ సార్